స్కంద మహాపురాణం ఈ పురాణం కుమార్ సాంచే స్కందుడిచే చెప్పబడ్డది ఇందులో శివ చరిత్ర స్కందుని మహత్యము ప్రదోష స్తోత్రము కాశీ ఖండము కేదార ఖండము సత్యనారాయణ వ్రతం తెలిపే రేవా ఖండము వెంకటాచల క్షేత్రం తెలిపే వైష్ణవ ఖండము జగన్నాథ క్షేత్రం తెలిపే ఉత్కల ఖండము మొత్తం కలిపి 81 వేల శ్లోకాలతోటి ఈ స్కంద మహాపురాణం పొందుపరచబడ్డది సాక్షాత్ వేదవ్యాసం ద్వారా సూత మహాముని చెప్పగా సూత మహాము ద్వారా మునుల ద్వారా ఈ రోజు కలియుగంలో ఆనందనేనా ద్వారా స్కంద మహాపురాణం చెప్పుకున్నారు ఇంతకుముందు మనం 24 ఎపిసోడ్ చెప్పుకున్నాం ఇది 25 ఎపిసోడ్ స్కంద మహాపురాణం నైమి శరణంలో ప్రయాగరాజ సౌనకాలయంలో సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు ఒకానొక సమయాన వేదనిధి అనే ఒక శివభక్తుడు ఉండేవాడు అతను కాశీకి వెళ్ళాలని దీక్ష తోటి కాశీకి చేరుకుంటాడు పట్టుదల తోటి కాశీకి చేరుకుంటాడు వేదనిధి అనే శివభక్తుడు పట్టుదల తోటి కాశీకి చేరుకుంటాడు చేరుకొని అక్కడ నిరంతరం శివారాధన చేద్దామని చెప్పి మణికర్ణికల స్నానం చేసి దుండి విఘ్నేశ్వరుని దర్శించుకొని కాలభైరుని దర్శించుకొని కాశీ విశాలాక్షి మాతను దర్శించుకొని విశ్వేశ్వరుని దర్శించుకొని నిరంతరం శివారాధన చేస్తూ నుదుట నిరంతరం నుదుట భస్మాన్ని ధరించి సదా రుద్రాక్షం ధరించి సదా భస్మాన్ని ధరించి హర శంభో మహాదేవ హర శంభో మహాదేవ కాశీవాస ప్రవత్సమే అని నిరంతరం శివుని సన్నిధిలో నిరంతరం ఈ కీర్తన చేసుకుని జీవనం సాగించేవాడు అతి త్వరగా ఈ తనువు ఈ కాశీలోనే పడిపోవుగాక అని చెప్పి శివుని సన్నిధిలో నిరంతరం ఈ శ్లోకం చెప్పుకుని జీవనం సాగించేవాడు అలాగా నిరంతరం శివారాధన చేసేవాడు కాశీలో నిత్యము శివ శంకర మహేశ గిరీశ ఉమేశ శంకర విశ్వేశ్వర అని చెప్పి పాయి పరమేశ్వర అని చెప్పి నిరంతరము కీర్తన చేసుకుని జీవనం సాగించేవాడు వేదనిధి అనే ఈ శివభక్తుడు నిరంతరం మహాశివభక్తుడు నుదుట భస్మం ధరించి నిరంతరం రుద్రాక్షం ధరించి నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని ధరించి శివ పంచాక్షరి నామాన్ని జపించుకుంటూ జీవనం సాగించేవాడు కాశీలో ఇలాగా కాలం నడుస్తుండగా నిరంతరం ఇతని లేవుడు నిరంతరం గంగల స్నానం చేయడము కాశీ విశ్వేశ్వరం దర్శించుకోవడం కాలం ఇలా నడుస్తుండగా ఒకానొక సమయంలో ఈ వేదనిధి ఏం చేస్తాడంటే ఒకానొక సమయంలో నిద్రిస్తాడు నిద్రపోతాడు అందరు నిద్రపోయినట్టే ఇతను నిద్రపోతాడు నిద్రపోయేటప్పుడు పంచాక్షరి మంత్రం పఠించి నిద్రపోతాడు నిద్రపోగానే ఈయనది నిద్రపోగానే ఈయన స్వప్నము తిన్నగా ఈయన కళ తిన్నగా ఈయన నర్మద నది తీరం ఒడ్డునకు వెళ్ళిపోతుంది ఈయన కళ అంటే ఈయన స్వప్నం వెళ్ళిపోయి నర్మదా నది తీరం ఒడ్డున పోయి అక్కడ కూర్చుంటాడు కూర్చోగానే కొంతమంది శివయోగులు అక్కడికి వస్తారు శివయోగులు వచ్చి నాయన నువ్వెవరు నీ పేరేం పేరు అనగానే నా పేరు వేదనిధి వేదనిధి అని చెప్పాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే నేను కాశీ నుంచి వచ్చినా అని చెప్పాడు ఏమయ్యా నీ పేరు వేదనిధి పెట్టుకొని కాశీని వదిలి వస్తావా ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే కాశీకి చేరుకుంటాం ఎన్ని కోట్ల జన్మ పుణ్య ఫలం ఉంటేనే కాశీకి చేరుకుంటాం అలాంటిది నువ్వు కాశీలో ఉండి ఇక్కడికి వస్తావా అని చెప్పి ఆయన నీ పేరు చూసేమో నువ్వు వేదాలు పఠించిన వాళ్ళ కనబడుతున్నావు పండితుల్లా కనబడుతున్నావు నువ్వు చూసేమో కాశీ నుంచి వస్తావా కాశీ నుంచి ఎవరైనా రాగలుగుతారా అని చెప్పి వీళ్ళు అనేసరికి ఒకటం గుడి తడుముకుంటాడు ఆ కళ నుంచి బయటికి వస్తాడు ఎప్పుడైతే ఈ మాట అనగానే నువ్వు ఒక వేద పండితుడు అయి కాశీని విడిచి ఎలా వచ్చావయ్యా కాశీని ఎవరు వదిలి రాను కదా నువ్వు ఇలా వచ్చావు అని చెప్పి అనేసరికి ఆ వాళ్ళు ఎప్పుడైతే శివభక్తులు అనేసరికి యోగులు అనేసరికి ఆ కళ నుంచి బయటకు వస్తారు తొందరగా నిద్ర నుంచి బయటికి రాగానే అయ్యో నేను ఇంతవరకు కలగన్నానా నేను కాశీ నుంచి ఎలా పోయినా అని చెప్పి అప్పుడు ఈ దుఃఖిస్తాడు బోరు నడుస్తాడు నేను కాశీలో వండుకుంటూ నా మనసు కాశీని విడిచి ఎలా ఈ పంచక్రోశులు దాటి ఎలా పోయింది అని చెప్పి దుఃఖిస్తాడు అప్పుడు ఆహా కాశీ విశ్వేశ్వర మహాదేవ నాకు తెలియకుండానే నా మనసు ఎలా వెళ్ళిపోయింది కాశీ విడిచి అని చెప్పి ఘోరమని ఏడ్చాడు అలా ఏడ్చి దుఃఖిస్తాడు ఈ వేదశాన్ని ఇలా ఏడ్చిన తర్వాత ఈ శివభక్తుడు ఏడ్చాడు ఘోరం నేడగానే ఈ విషయం పోయి గురువుని అడుగుతాడు ఇతను గురువు ఉంటాడు గురువు దగ్గరికి వెళ్ళి స్వామి నాకే ఇంత నేను కాశీలో ఉండి నేను కాశీ విశ్వేశ్వరుడు దగ్గర ఉండి నా మనసు కాశీని విడిచి ఎందుకు వెళ్ళిందని చెప్పి అడుగుతాడు అడిగిన తర్వాత కొన్ని పూర్వజన్మ కర్మల వల్ల వెళ్ళిందని చెప్పిన తర్వాత
చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు తిన్నగా వెళ్ళి కాశీ పంచక్రోస్తులు మొత్తం ప్రదర్శన చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలనే అప్పుడు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటాడు ఆ పంచక్రోస్తులు ప్రదర్శన చేసి మళ్ళీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటాడు ఇది వేదనిధి ఒక వృత్తాంతము ఇది ఇలా ఉండగా మనం శివభక్తులు కథ వినాలంటే అద్భుతం ఉండాలి అలాగనే ఇంకొక శివభక్తుడు రీసెంట్లీ కలియుగంలో ఒక శివభక్తుడి కథ మనం తెలుసుకుందాం ఇదే విధంగా ఒక శివభక్తుడు కేదార్నాథ్ వెళ్దామని చెప్పి సంపన్నుడే మహాసంపన్నుడే కేదార్నాథ్ వెళ్దామని చెప్పి అనుకుని ఎన్నో రోజుల నుంచి అనుకుంటాడు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటాడు ఆయన కుదరదు ఎంతో ధనవంతుడు భార్య పిల్లలు సంతానం కూడా ఉంటుంది కానీ ఆయన నిరంతరం శివారాధన అనే శివుని పైన భక్తి ఉండదు ఎప్పటికైనా నేను కేదారేశ్వరుని దర్శించుకోవాలా కేదార్నాథ్ని దర్శించుకోవాలని చెప్పి అనుకుని అతను ఖాళీ నడకనే అంటే కలియుగం ఇంట్రెస్ట్ ఇంకా అప్పుడు కూడా ఈ బస్సులు ఇట్లా ఏం లేకుండే ఈ రథాలు తర్వాత ఎడ్లబండి ఉండే అలా అతను నడుచుకుంటా నడుచుకుంటా ఈ అభయారణ్యాలు దాటుకుంటా కేదార్నాథ్ 6 నెలలు ఆయన ఆయన ప్రయాణమే 6 నెలలు నడుస్తుంది ఆయన ఖాళీ నడకనే 6 నెలలు ఎక్కడ పడితే అక్కడ అతని దగ్గర ఉన్న కొద్దిపాటి ధనంతో ఆ గ్రామం ఈ గ్రామం వెళ్ళి ఆ గ్రామం వెళ్ళి వాళ్ళు ఇచ్చే భిక్షతుడి అతను కరెక్ట్ కాశీకి కరెక్ట్ కేదార్నాథ్ చేరుకుంటాడు అలా కేదార్నాథ్ చేరుకున్న తర్వాత అక్కడికి 6 నెలలకు ఒకసారి ఈ కేదార్నాథ్ డోర్లు మూయబడతాయి అంటే కేదార్నాథ్ క్లోజ్ అవుతుంది ఆ కేదార్నాథ్ బద్రీనాథ్ 6 నెలలకు ఒకసారి మూయబడతాడు అలాగా ఇతను వెళ్ళేసరికి ఆ కేదార్నాథ్ ద్వారం మూసుకునే అప్పటికే బాగా మంచు పడుతుంటుంది మంచు ముద్దలు పడుతుంటే ఆ టైంకి కేదారేశ్వరం చేరుకుంటాడు ఈ భక్తుడు శివకు 6 నెలల నుంచి నడుచుకుని వస్తాడు 6 నెలల నుంచి పాదయాత్ర చేసుకుని వస్తాడు కరెక్ట్ చేరుకుని వచ్చేసరికి ఆ అక్కడ ఉన్న పండితులు ఆ ద్వారాన్ని వచ్చి తాళం వేసేస్తారు తాళం వేసేసరికి స్వామి ద్వారం తెరవండి మహాదేవుని చూడాలి నేను ఎక్కడికి వచ్చిన కేదారేశ్వరం చూడాలి నేను 6 నెలల నుంచి పాదయాత్ర చేసుకుని వచ్చాను స్వామిని చూడాలనే లేదు ఆయన 6 నెలలు ఒక్కసారి మేము ద్వారం మూసేసరికి మళ్ళీ తీసుకుని ఉండదు మళ్ళీ 6 నెలల తర్వాతనే ఒక్కసారి అక్కడ ప్రమిదల అక్కడ నెయ్యి వేసి దీపం వెలిగిస్తే 6 నెలలు ఉంటారు కేదారేశ్వరమే కానీ బద్రీనాథ్ కానీ అలాగా కేదార్నాథ్ 6 నెలలు ఒక్కసారి దూరేసరికి 6 నెలల వరకు మళ్ళీ తీయదు అలాగే ఇప్పుడు జరగదు మళ్ళీ వెళ్ళిపో ఎలా వచ్చినా ఆ దారిని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలల తర్వాత రమ్మని ఈ పండితులు చెప్తారు చెప్పిన తర్వాత ఎంత వేడుకున్న పాదాల మీద పడ్డా వినరు నేను ఒకసారి వెళ్ళిపోతాను వెళ్ళిపోయినే నేను ఎక్కడికి వెళ్ళలేను నేను నడవలేను ఇక 6 నెలలు నేనే నా ప్రాణం పోతుందేమనుకున్న ఈ యాత్రలనే నేను ఉంటానో పోతుందో తెలియదు స్వామి కేదారేశ్వరం అని చెప్పి ఏడుస్తాడు ఆ ద్వారం కాడ ఏడుస్తాడు ఏడ్చి అక్కడ డామన్ పడిపోతాడు పడిపోయిన తర్వాత ఆ మంచు ముద్దలు ఇక్కడ ఉండాలని చెప్తారు ఆల్రెడీ ఈ పురోహితులు బ్రాహ్మణులు చెప్తారు ఇక్కడ ఉండవు ఈ మొత్తం ఈ క్షేత్రమే నిండిపోతుంది మంచు ముద్రతో ఇక్కడ ఎవరు బతకాలని చెప్పి చెప్పేస్తారు చెప్పిస్తారు చెప్పిన తర్వాత కూడా ఆయన నడవలేని స్థితి అయిపోతాడు ఆ నడవలేని స్థితిలో ఉంటాడు ఆయన వాళ్ళు వెళ్ళిపోగానే పడిపోతాడు ఈయన పడిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఆ రోజు రాత్రి ఏమైందంటే ఒక అఘోరి రూపంలో ఎక్కడైతే ఆయన పడిపోయిందో అక్కడ వరకు ఆ మంచు మొత్తం కరిగిపోతుంది ఆ మంచు మొత్తం కరిగిపోయిన తర్వాత అక్కడికి అఘోరి రూపంలో ఒక అఘోరి బాబా వచ్చి అతనికి అక్కడ వెచ్చ ఉండడానికి ఒక కర్రలతో కట్టెలతో వేసి ఆ మంట వెలిగిస్తాడు వెలిగించిన తర్వాత అతని లేపి అతనికి తినడానికి 2 రొట్టె ముక్కలు తర్వాత పండ్లు ఫ్రూట్స్ అన్ని ఇస్తాడు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయనతో కొంతసేపు మాట్లాడి అంతర్ధానం అయిపోతాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మంట సగదో ఆ మంట వేడిలా మంచి ఉంటాడు నైట్ తింటాడు భోజనం చేస్తాడు తెల్లారైన తర్వాత ఎలాగైతే ఈ మంచంతా వెళ్ళిపోతాడు టోటల్గా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణులు ఈ పండితులు వస్తారు మళ్ళీ డోర్ తెరవడానికి ఆ డోర్ తెరవడానికి పండితులు చాలా మంది వస్తారు వచ్చేసరికి ఇతను ఉంటాడు ఇతను కనబడతారు ఇతను కనబడి స్వామి దర్శనం చేస్తారు స్వామి మీరు అంటారు కదా 6 నెలల తర్వాత రమ్మన్నారు కదా తెల్లారేందుకు వచ్చారు అని ఈయన అడుగుతాడు ఈ భక్తుడు అడిగేసరికి ఏదైనా నీకు నువ్వు 6 నెలల కింద కనబడడం మాకు మళ్ళీ ఇప్పుడు కనబడతావు ఏంది ఏందైనా ఆ నువ్వు వెళ్ళిపోలే నీ ఊరికి పోలే అంటే స్వామి నైటే కదా సాయంత్రం నిన్న సాయంత్రం కదా నాకు చెప్పింది నిన్న డోర్ మూసేటప్పుడు చెప్పింది కదా నేను ఇక్కడే ఉన్నాను నేను రాత్రి ఇక్కడే ఉన్నా అంటే రాత్రి ఉండడం ఏంది అయినా నువ్వు కనబడి నాకు 6 నెలలు అయిందని బ్రాహ్మణులు ఈ పండితులు చెప్పేసరికి ఒకరు ఆశ్చర్యపోతాం అసలు ఏం జరిగింది రాత్రి పూట ఏందని ఇతన్ని ఈ శివభక్తుని అడిగేసరికి శివభక్తుడు చెప్తాడు రాత్రి ఒక అగోరి బాబు వచ్చాడు నాకు ఈ మంచు ముద్దలతో నిండిపోయేసరికి నేను అచేతనంగా పడిపోయినా నాకు ఊపిరి రావడానికి కష్టం ఉండే అలాంటి టైంలో చలితోటి నేను ముద్ద కట్టుకోబోతుండే అంటే
మొత్తం చలితోడు ముద్ద కట్టకపోతానే ఆయన మంట వేసి నాకు ఇంత తినడానికి పొలం ఇచ్చిండు అనేసరికి, అప్పుడు నాయన నీ నిన్ను కలిసి నేను 6 నెలలు అయింది, 6 నెలల తర్వాత ఇప్పుడు నేను ద్వారం తెరవడానికి వచ్చిన కేదారేశ్వర క్షేత్ర ద్వారం తెరవడానికి వచ్చినాం, నిన్ను 6 నెలల కింద చూసిన అనేసరికి అప్పుడు ఈయన జ్ఞాపకం వస్తుంది. ఈశ్వరుడు కాలం, ఈశ్వరుడికి కాలం ఆధీనం, అంటే కాలం అంతా శివుని ఆధీనంలో ఉంటుంది. అలాగా ఆ వీరు ఈ పండితులు అంటున్నారు, ఈ ఎంత బాగా ఇంత అదృష్టవంతుడు అయ్యాను, ఆ మహేశ్వరుడే మహాదేవుడే నీకు దర్శనమిచ్చిండు, ఆయన ఆయన తలుచుకుంటే ఆయన కాలమే అతని అధీనం, ఆయన ఐశ్వర్యము కాలము సమస్త పంచభూతాలు అతని అధీనం, 6 నెలలు ఒక్క రాత్రిలే నీకు చూపించి కాలాన్ని ఆయన వశం చేసుకొని ఒక్క నైట్ నైటే 6 నెలలు నీకు లయం చేసి మళ్ళీ తెల్లారే నీకు ఈ దర్శనం ఇచ్చిస్తున్నాయన అని చెప్పి అప్పుడు అతను నమస్కరిస్తే, ఈ పండితులను నమస్కరిస్తారు ఈ శివభక్తులు. ఆ నీకు కనబడ్డ అతనే మహాదేవుడు అననే మురిసిపోతాడు ఈ శివభక్తుడు. ఇదే ఇది రీసెంట్లీ ఈ కలియుగంలో జరిగింది, ఇది ఒక శివభక్తుల ద్వారా తెలుసుకున్నా. ఇది స్కాంద మహాపురాణం చెప్పుకున్నది 25వ చోడు స్కాంద మహాపురాణం. ఓం నమ శివాయ.